हाय अंडी, अंदर की नमस्कार। वेलकम बैक टू अवर चैनल। चला चला सिंपल पूरी मटन पुलसुनु एला चेसुकोवालो चूद्दामंडी। चला सिंपल अंडी, तोंदरगा अयिपोतुंदी, एवरैना चेसुकोवच्चु। ఈ పులుసు పూరీలోకి అలాగే చపాతి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చండి. పూరీలోకి అయితే ఇలా డిప్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ పులుసులో ఇది బాగా నానితే ఇంకా బాగుంటుంది. 1/2 కిలో మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారము, అలాగే 2.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఈ కర్రీలో ధనియాల పొడి కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. 2.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత పసుపు, అలాగే టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 గుప్పెడంతా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర పుదీనా ముందుగానే వేసుకోవాలండి, ఇవే ఎక్కువ టేస్ట్ వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు బాగా ఫ్రెష్గా ఉన్న గట్టిగా ఉన్న పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ చేతితోటి కానీ స్పూన్ తోటి కానీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి కొత్తిమీర పుదీనా కంపల్సరిగా వేసుకోవాలండి. ఈ పులుసు మంచి టేస్ట్ రావటం కోసం కొత్తిమీర పుదీనా కంపల్సరిగా వేసుకోవాలి. ఇలా చేతితోటి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని 1 అరగంట పాటు మటన్ని ఈ మసాలాలో బాగా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గంట పాటు పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఈ మటన్ని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. మటన్ ఉడకడానికి బాగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో మాత్రమే చేస్తున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ని అంతటిని వేసుకోవాలి. ఈ మసాలాతో కలిపి మొత్తం అంతటిని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ 1-5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. మటన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. మటన్లో ఉన్న తేమ అంతా వచ్చేసి ఆ తేమ కాస్త ఇమిరిపోయి ఆయిల్ కాస్త పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్లే పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి, మటన్ పచ్చివాసన రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ లైట్గా రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి నీళ్లను యాడ్ చేసుకోవాలి. మటన్ని ఉడకటానికి సరిపడనన్ని నీళ్లు వేసుకోవాలి. బాగా ముదురుగా ఉన్న మటన్ అయితే ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నీళ్లను కొన్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. మీడియం మటన్ అయితే నీళ్లు కొంచెం తక్కువ వేసుకొని 4-5 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. నేను కాస్త ముదిరిపోయిన మటన్ తీసుకున్నాను కాబట్టి ఇది ఉడకటానికి 8 నుంచి 10 విజిల్స్ వచ్చాయండి. ఇలా మటన్ మునిగేంత వరకు నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని విజిల్స్ని రానివ్వాలి. మటన్ ఉడికేలోపు మనం పూరీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా ఒత్తుకున్న పూరీ రేకును ఈ విధంగా ఆయిల్లో వేసి లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే పూరి బాగా పొంగుతుందండి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండవ వైపుకి మార్చుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. చపాతీలాగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే పూరి అంతా ఆయిల్ని బాగా లాగేస్తుందండి, అప్పుడు ఆయిలీగా అయిపోతుంది. కాబట్టి ఒకవైపు బాగా కాలిన తర్వాతనే రెండవ వైపుకి మార్చుకొని 2 సార్లు మాత్రమే కాల్చుకోవాలి. ఇలా నొక్కుతూ కాల్చుకోవటం వల్ల పూరి అనేది బాగా పొంగుతుందండి. చూసారు కదా ఏ విధంగా పొంగిందో. ఇప్పుడు పూరీలు కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఆవిరంతా పోయిన తర్వాత మూతని ఓపెన్ చేసుకోవాలి. ఈ రెసిపీలో 2 స్టెప్పులు మాత్రమే ఉంటాయండి, మటన్ని మ్యారినేట్ చేసుకోవటం, అలాగే కుక్కర్లో వేసి ఉడికించుకోవటం. కాబట్టి ఈ కర్రీ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. మటన్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఉడకకపోతే ఇంకాసేపు ఉడికించుకోవాలి.
అలాగే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవాలండి. పులుసు ఈ విధంగా లూజ్గా ఉంది కదా, ఇలాగే మనం సర్వ్ చేసుకున్నామంటే ప్లేట్లో వాటర్ వాటర్గా ఉంటాయి, అలాగే మసాలా ఒకవైపు అలాగే నీళ్ళు ఒకవైపు ముక్కలు ఒకవైపు ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత ఏమీ పెట్టకుండా మరొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నామంటే గ్రేవీ అనేది బాగా ఉడుకుతుంది, అలాగే వాటర్ లాగా కూడా ఉండదండి. మనం ఆయిల్ కాస్త తక్కువ వేసుకున్నా కానీ ఆయిలీ ఆయిలీగా ఉంది కదా, ఇది మటన్లో ఉన్న కొవ్వు వల్ల ఈ విధంగా ఆయిల్ వస్తుందండి. కాబట్టి మనం ముందుగానే ఆయిల్ని తక్కువ వేసుకోవాలి. చూసారు కదా పులుసు ఈ విధంగా బాగా చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులో మళ్ళీ మనం కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. పులుసులు తినటం బాగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ పులుసు గ్రేవీ బాగా నచ్చుతుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా మటన్ పులుసును ఎలా చేసుకోవాలో. ఈ పులుసును మనం కావాలంటే దోశల్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చండి. దోశను బాగా ఇందులో ముంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చాలా చాలా సింపుల్గా మటన్ పులుసును మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.